Hi students, this is KL Naidu. Welcome back to our channel. So students, manam previous videos laite 1A, 1B, 2A, 2B model papers aithe meekosam upload cheyadam jarigindi. So ippudu ee session lo meeku enter first year physics model paper aithe upload cheyadam jarugutundi. So indulo meeku weightage based on and most important problematic and questions evaithe unnayo, so vaat annintini kuda ee paper laite add cheyadam jarigindi, mee weightage based on. సో ఖచ్చితంగా ఇది మీకు 100% యూజ్ అవుతుంది స్టూడెంట్స్. సో దీన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే గైస్, సో అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో మరి వీడియోలోకి వెళ్దామండి. ఓకే గైస్, సో మనకి ఇందులో ఈ పేపర్లో కలిసి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. మనకు తెలిసిందే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటాయి. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్ అనేవి ఇందులో చాయిస్ ఉండదు, 10 × 20 మార్క్స్ మీకు తెలిసిందే. సో ఈ 10 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఖచ్చితంగా ఇందులో హాఫ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు పేపర్లో ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఏదో ఏ క్వశ్చన్ అయితే రాదో, సో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, అలాగే నేర్చుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఈ 10 క్వశ్చన్స్ కూడా. ఓకే, సో మీకు ఏదైతే రాదో దాన్ని నోట్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఇందులో ప్రాబ్లమ్స్ కూడా 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీటిని ప్రిపేర్ అవ్వండి. సో ఇది మనకుండే ఈ పేపర్లో ఉండే 10 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, మీకు ఏదైతే రాదో దాన్ని నోట్ చేసుకోండి. ఓకే గైస్, మరి సెక్షన్ బిలోకి ఎంటర్ అవుదాం. ఓకే స్టూడెంట్స్, సో సెక్షన్ బిలో మనకి 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు తెలిసిందే 8 క్వశ్చన్స్లో మనం 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 6 × 4 = 24 మార్క్స్. సో ఇందులో ఉండే మీకు ఇచ్చే 8 క్వశ్చన్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. సో ఖచ్చితంగా మీకు ఇవి 100% అయితే యూజ్ అవుతాయి. సో ఇవి మ్యాక్సిమమ్ ఇందులో ప్రాబ్లమేటిక్ పార్ట్ కూడా 1 or 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఒకసారి 11th క్వశ్చన్ చూడండి, అలాగే నెక్స్ట్ 12th వన్, 13th వన్ క్వశ్చన్ మీకు లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో అందుకే దాన్ని అక్కడ మనం వేరే క్వశ్చన్ అనేది ఎంటర్ చేసి దాన్ని తీసేయడం జరిగింది. సో అక్కడ 14th వన్ చూడండి, 14th వన్. ఓకే నెక్స్ట్, అలాగే 15th వన్, నెక్స్ట్ 16th వన్ అండ్ 17th వన్ అండ్ 18th వన్. ఓకే గైస్, లాస్ట్లో 13th వన్. సో ఈ మనకుండే 8 క్వశ్చన్స్ అండి, ఈ 8 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఏదైతే రాదో దాన్ని ఖచ్చితంగా మీరు నోట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, సో మరి నెక్స్ట్ మనం స్టూడెంట్స్, మరి సెక్షన్ సిలో మనకు తెలిసినవి 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్లో మనం 2 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. 2 × 8 = 16 మార్క్స్. సో ఇందులో మీకు ఇచ్చే 3 క్వశ్చన్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ 8 మార్క్స్ స్టూడెంట్స్. సో ఖచ్చితంగా వీటిని మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇవి చూడండి, మీకు ఇన్ కేస్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇవి నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అయితే ఉంటాయి. ఓకే గైస్, సో ఇందులో మనకి 19లో ఏ, బీలో మనకి ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే 20 తీసుకుంటే 20లో ఏ అండ్ బి, సో ఇందులో కూడా బీలో ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే 21 క్వశ్చన్ చూస్తే 21లో డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చామండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే, సో స్టూడెంట్స్ ఇవి మనకుండే ఇందులో 3 8 మార్క్స్ అండి. ఓకే గైస్, సో ఖచ్చితంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉండాలి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.